అచ్చచ్చా, పర్యాటక శాఖ మంత్రి అంటే ఊళ్ళో దేశాలు పట్టుకుని తిరగటం అని ఎవరు చెప్పారో ఏమో కానీ, జబర్దస్త్ రోజా కామెడీ కిటకిటలకు పులిస్టాప్ పెట్టేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేకప్ తీసేసి తెగ తిరుగుతుంది. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి తన నోటి దూల తీర్చుకుంటా ఉంది. ఇదిగో రోజాకాయ్, ఇంకెందుకు లేట్? కానివ్వు కానివ్వు. నీకు కోపం వస్తే సెల్వమణి రెండు పీకు. అయినా దేశాలు తెగ తిరుగుతున్నా నీకు కోపం ఎందుకు వచ్చింది అక్కయ్యా? కొంబతీచి, పర్యాటక మంత్రిగా ఉన్న నువ్వు విదేశాల టూర్లకి ఇక వెళితే ఊరుకోనని జగన్ ఆదేశించాడా ఏంటి? ఇంటికెళ్ళే నీ కోపం నీ మొగుడు మీద చూపెట్టలే కాని మ్యాటర్ లోకి రా. ఏంది ఎన్టీఆర్ నిజమైన వారసుడు బాలయ్య సింహంలా గర్దిస్తే నువ్వేందా చాలా బాధాకరం అంటున్నావు? ఓహో, బాలయ్య ఘాటు ట్వీట్ మీ వైసీపీకి చెమటలు పోయించిందా ఏంటి? ఒక్కొక్కడికి ఎకరం తడిచిపోయి ఉంటుంది కదా. మనలో మన మాటక్క, ఓ మాట చెప్పు, చాలా మంది మీ బ్లూ బ్యాచ్ ఆ ట్వీట్ చూసాక డైపర్లు పెట్టుకుని మరీ బయటకు వస్తున్నారట కదా, నిజమేనా? లేకపోతే ఏంటక్క, బాలయ్య కూడా జూనియర్ల మీ వైఎస్ భజన చేయాలంటావా ఏంది? కోప తీసి చండాలంగా. ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఒక రెండు మూడు మీరు గుర్తు చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే విశ్వాసం లేని కుక్కలు మొరుగుతున్నాయన్నారు. ఎవరికంటే విశ్వాసం లేదు? మరి ఎన్టీఆర్ ని అడ్డం పెట్టుకుని పైకొచ్చిన కుక్కల గురించి అన్నాడుగా అక్క, నువ్వెందుకు భుజాలు తడుకుంటున్నావు? అయినా విశ్వాసం లేనిది ఎవరికని అట్ట అంతా వేందక్క. కొంపదీసి ఎన్టీఆర్ పేరు తీస్తుంటే అందరు చప్పట్లు కొట్టాలా ఏంటి? బాలయ్య మాత్రం డోసు ఇవ్వకపోతే ఆ విశ్వాసం లేని కుక్కలు ఇంకా మురుగుతాయి లేక. నీకు పిల్లనిచ్చి నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నీకు మంత్రి పదవి ఇస్తే చెప్పులేసి వెన్ను పోటు వచ్చి పార్టీ లాక్కున్నా మీకా విశ్వాసం లేనిది? మీకు అడ్రస్ ఇచ్చి మీకు ఆస్తులు ఇచ్చి మీకు పెళ్లి చేసి చదువులు చెప్పిస్తే తండ్రికి అన్నం కూడా పెట్టలేని వాళ్ళు మీరు విశ్వాసం లేని వాళ్ళ, మేము విశ్వాసం లేని వాళ్ళ, మాకేం చేస్తారు చెప్పండి? ఏంటండి మాకేం చేశారు ఎన్టీఆర్ అంటున్నావా? ఓ చారి కొడాలని అడుగు, లేదంటే మీ తమ్మినే అడుగు, ఇంకా చాలకపోతే నా స్వామి నా దేవుడు అంటే డ్రామాలు అడి లక్ష్మీ పార్వతిని అడుగు. అంతెందుకు, నువ్వు కూడా పార్టీ నుంచి వచ్చిన దానివి కదా, ఏరు దాటాక తెప్ప తెగిలిచ్చే రకాలన్నీ ఇప్పుడు వైసీపీలోనే ఉన్నాయిలే. పంచభూతాలు చూస్తున్నాయి అవి వదలవన్నారు అంటే ఏంటి ఉద్దేశం? ఎంత నెగటివ్ గా మాట్లాడుతున్నారు? బాలయ్య పెట్టిన ట్వీట్ లో తప్పే ఉందా? తెలుగు వారికి ఎన్టీఆర్ దేవుడైతే మీరు ఎంతగా అవమానించారో గుర్తులేదా? పొట్టగతలుంటాయా మీకు? చే, మీ బ్రతికల చాడా. ఏందేంది, పురంధరేశ్వర గారిని కూడా వదలనంటావా? ఏమంటావా అని? ఏ కాంగ్రెస్ అయితే వ్యతిరేకించారో ఎన్టీఆర్ గారు, ఆయన కూతురై ఉండి రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ లోకి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ అయింది మర్చిపోయావా? ఈరోజు కాంగ్రెస్ జీరో అయిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంటనే బీజేపీలోకి జంప్ అయ్యావు. మీకు రాజకీయాల కోసం ఊసరు వెళ్ళులాగా రంగులు మార్చుకునే గాని. ఇదిగో జబర్దస్త్ రోజాకాయ్, నీ కామెడీలు భలేగా ఉన్నాయి. నువ్వనే కాంగ్రెస్ లో ఉంది మీ రాజన్న మీ జగన్ అన్న, అయినా దెయ్యాలు వేదాలు వల్లించినట్లు నువ్వు పార్టీల కండువా మార్చడం గురించి మాట్లాడుతా ఉంటే నవ్వు వస్తా ఉంది. అయినా ఓచర వెళ్ళిలా పార్టీలు మార్చి నువ్వు ఆమెను ఎట్టా అంటావక్క? సిగ్గుండాలి కదా కొంచెం అయినా. తండ్రి మీద మీకు ప్రేమ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా తండ్రికి మీద ప్రేమ ఉంటే, ఆయనకి మీరు అన్నం పెట్టుంటే, ఆయన మీరు బాగా చూసుకుంటే. తండ్రి మీద వాళ్ళకి నిజంగా ప్రేమ ఉంది కాబట్టి మీరు చేసిన చేత్త పనికి బాలయ్య పురంధరేశ్వరి అంతలా స్పందించారక్క. రాజకీయాల్లో మీలా ఇంత నీచంగా వ్యవహరించే వారిని ఎక్కడ చూడలేదు. జనంలోకి వస్తే అందరికి చెప్పులు దండలు కాయం, వచ్చి చూడండి. అండ్ వైఎస్ఆర్ గారు 100% వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీకి సృష్టికర్త, పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచించి వాడు అప్పుల పాలు కాకుండా ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా ఈ రోజు 4 అడుగులు ముందు వేసి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కరోనా లాంటి ఇంకొక వైరస్ వచ్చినా ప్రజలు ఇబ్బంది పడకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు, మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నారు, అన్ని పిహెచ్సిల్ని రెన్యువేట్ చేయడమే కాకుండా ఈ రోజు ప్రతి సచివాలయ పరిధిలో వెల్నెస్ సెంటర్లు కూడా తీసుకొస్తున్నారు. 100-bedded సిహెచ్సి హాస్పిటల్స్ అన్ని కూడా నీట్ గా రెన్యువేట్ చేసి అన్ని ఎక్విప్మెంట్స్ తో అంతా డాక్టర్స్ అంతా కూడా ఎక్కడ వేకెన్సీ లేకుండా ఫిల్అప్ చేసి సిన్సియర్ గా
పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే ఇదిగో భజన చామంతి పువ్వా, ఓ వైపు ఆరోగ్యశ్రీలు బిల్లులు ఇవ్వడం లేదని జనాన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ గేట్ లోపల కూడా రానివ్వకపోతుంటే మీరు ఇన్ని కథలు చెప్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పాపాల బైరవుల్లా పెరుగుతా ఉంటే మీరు వైఎస్ గురించి ఆరోగ్యశ్రీ గురించి సూక్తులు చెప్తా ఉన్నారు. ఆకాయ్ ఆపమ్మని సూత్తుగాల చర్లేకాని శివరాకరిగా మూడు రాజధానుల గురించి ఓ ముక్క చెప్పి ఆ డ్రైనేజ్ నోరు మూసే కాంపుతో సచ్చిపోతున్నాం. మొత్తం డబ్బు ఒకే చోట కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే సో భవిష్యత్తులో అందరూ కూడా నష్టపోతాం. కాబట్టి మూడు ప్రాంతాలకి న్యాయం చేయాలని ఒక పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే బుర్ర బుద్ధి లేకుండా ఏవాగుతున్నావు రోజక్క. దేవుడు నోరిచ్చారు కదా అని చెత్తవాగుడంతా బాబో అన్నట్లు అరుస్తా ఉన్నావు. ఒక రాజధానికి దిక్కు దివాణం లేని మీరు మూడు రాజధానులు కడతారా? జనమేమి చెవుల్లో క్యాలిఫార్లు పెట్టుకోలేదు. ఇంకో డైలాగ్ ఉందా? సరే చెప్పాడు. ఈ రోజు కూడా మీరు చూస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త విషయాన్ని పైకి తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్ గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి మార్చారు అనేసి గగ్గోలు పెడుతున్నారు. అమరావతి ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి ఎన్టీఆర్ పేరు మార్చి యాదవ నాటకాలు ఆడుతుంది మీరు కదా అక్కాయ్. ఆ మాత్రం మొండమోపు తెలివితేటల డైవర్షన్ పాలిటిక్స్ మీరు కాకపోతే ఎవరు చేస్తారు చెప్పక్క? నీ చొల్లు వాగుడికి నా చెవుల్లోంచి రకతో వస్తుంది. ఇంకా చాలు మేకప్ లేని రోజా పేకప్ చెప్పే. అయిపోయి అయిపోయి.